पवित्र रमजान मासं पुरस्करिंचुकुनी राष्ट्र प्रभुत्वं प्रत्येकंगा इफ्तार विंदु इव्वडं एंतो संतोषंगा उंदनी पलुवुरु अधिकारुलु अन्नारु। तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरं स्थानिक आनंद रीजेंसी पंदिरि फंक्षन् हाल्लो नंदु जरिगिन कार्यक्रमंलो मंत्रि चेल्लुबोयिन वेणु, एंपी मार्गाणि भरत्, कलेक्टर माधवीलत, राजानगरं एम्मेल्ये इफ्तार विंदुलो पाल्गोनि ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు। కృపను పొందుతున్నాం అల్లా, మనం ఏది ఆయనకి నమాజ్లో ప్రార్థన చేస్తున్నామో ఆ ఫలాలు పొందేటువంటి మాసం అంటే కఠినమైనటువంటి ఉపవాస దీక్షతో కష్టంలో ఉన్నవాడు ఆకలి గురించి కూడా మనకు తెలుస్తుంది। అంటే సాటి వ్యక్తిని సాకడానికి ఉపయుక్తులు కావడానికి రంజాన్ మాసం చాలా పవిత్రమైనది గొప్పది। ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ ఇవ్వాలని నిర్ణయించి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో మనందరం కలిసాం। ప్రభుత్వం తరఫున మేము నా సోదరులు ఎవరైతే ఇవాళ ఇప్పటివరకు ఉపవాస దీక్షలో ఉండి ఇఫ్తార్ తీసుకుని నమాజ్ చేసి మీతో పాటు నమాజ్ చేయాలంటే मैं यही सोच रहा हूँ अल्लाह की इच्छा अल्लाह की कृपा से आप सबको साथ मैं भी नमाज में पार्टिसिपेट कर लिया। ये है अल्लाह का अल्लाह अल्लाह की इच्छा है। ये इधर आंध्र प्रदेश में मुस्लिम भाई बहनों बहुत तरफ अल्लाह को प्रार्थना किया, नमाज किया, अल्लाह मेरा जो नुकसान है वो मेरा वो कष्ट है वो निवार करने के लिए कोई आदमी रूप आदमी का रूप में आना है वही आदमी है अभी अपना जगनमोहन रेड्डी साहब, राजशेखर रेड्डी साहब। राजशेखर रेड्डी साहब ने भारत में मुसलमान लोग को 4% रिजर्वेशन दिया। वो रिजर्वेशन से बहुत मुसलमान लोग बहुत अच्छा पढ़ा, डॉक्टर बन गया, इंजीनियर बन गया, विदेशी ओ बाहर देश को जाके कमा के इधर मुसलमान लोगों की तो सोसाइटी में वो बहुत अच्छा पोजीशन में आए। अभी जगनमोहन रेड्डी साहब मुसलमान को एक उप मुख्यमंत्री बन गया आंध्र प्रदेश राष्ट्र में, उप मुख्यमंत्री पहले बार वो एक मुसलमान उप मुख्यमंत्री बन गया। गया कैबिनेट में निर्णय प्रभुत्वम इस्तुन्न इफ्तार विंदु की मुख्य अतिथि का विचेसिन गौरव इंचार्ज मंत्री वर्ग गारु की एमएलएस की इतर पेद्दल की इक्कड विचेसिन मुस्लिम सोदरुल की मीडिया मित्रुल की अंदर की नमस्कारम। ఈరోజు మనందరం చూస్తున్నాము గవర్నమెంట్ తరఫున చాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, మన జిల్లాని అభివృద్ధి ప్రక్రమంలో నడిపించాలి అని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ రంజాన్ దినం నాడు మనకి దువా ఇవ్వాలి, ప్రే చేయాలని కోరుకుంటున్నాను। అదేవిధంగా ఇక్కడ విశేషన ముస్లిం సోదరులకి తూర్పుగోదావరి ముస్లిం ప్రజలకి సోదరులకి సోదరి మండలకి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈ రంజాన్ పండుగ గురించి ఒకటి చెప్పాలి। ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను కూడా వెయిట్ చేస్తుంటాను రంజాన్ ఎప్పుడు వస్తుంది అని, ఆ మంత్ ఆ నెలలో ఉన్న డిసిప్లిన్ కానీ ముస్లిం ఫ్యామిలీస్ లో చూపించే ఆ డిసిప్లిన్ కానీ ప్రతి ఒక్కరు కూడా అది ఆదర్శంగా తీసుకోవాలి। అంటే ఒక జీవితంలో డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ సోదరులు మనకి తెలియజేస్తారు కాబట్టి। అండ్ ఆ టైంలో ఆ 1 మంత్ నేను హలీం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాను, ఆ డిసిప్లిన్ అది మనకి
రకమైన అట్మాస్ఫియర్ ఇస్తుంది అన్నమాట. మొత్తం మనకి ఫ్రైడే కానీ మిగిలిన రోజులు కానీ మనం ఈవినింగ్ 6 o'clock రోడ్ మీదకి వస్తే ఆ ఊరంతా కూడా ఒక రకమైన వాతావరణంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఆ 1 month. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు, తీసుకోవాలి. ప్రతి మతంలో కూడా మనం నేర్చుకోవాల్సినవి అనేకంగా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా తూర్పుగోదావరి జిల్లా కొత్త జిల్లా ఏర్పడినందున ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బ్రదర్ సిస్టర్ అనే మతము అనేది మధ్యలోకి తీసుకురాకుండా అందరు కూడా కలిసిమెలిసి ఉండి జిల్లాని ముందుకు నడిపించాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ ముబారక్ తెలియజేస్తాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా బాగుండాలి అని చెప్పి నిత్యం దేవుణ్ణి స్మరించేటటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడినటువంటి 26 జిల్లాల్లోని కూడా ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయంలో భాగంగా మరి రాజమండ్రిలో వేళ చక్కగా ఇంత పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరి మధ్య ఈ ఇఫ్తార్ విందు జరుగుతాం. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అలాగే ఐఎంపిఆర్ అలాగే సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ చెల్లుపాయని వేణుగోపాలకృష్ణ గారు అలాగే అనపర్తి శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే గోపాలపురం సభ శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారు చేస్తున్నారంటే మరి నెల మరి ఈ మంత్ ఎంతో పవిత్రమైన నెల మరి రంజాన్ మాసం. అదేవిధంగా ఈ నెలలో మీరు మసీదులో మరి అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసి మీ అంటు వాతావరణం కూడా పేద కూడా అందించే విధంగా ప్రతి మసీదులో కూడా మంచి పని చేస్తూ ఉంటారు. సో అలా యొక్క దీవులు మీకు అందరూ ఉండాలని మరి ముఖ్యంగా ముస్లింస్కి అత్యంతంగా ప్రాధాన్యం ఇచ్చింది నిబంధక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మరి ముస్లింస్ అందరూ కూడా చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు కింద సెట్ అయ్యారంటే అది ఖచ్చితంగా మరి నిబంధక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదవని వేదిక నేను చెప్తున్నాను. అదేవిధంగా తండ్రి నుంచి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని విధాలుగా కూడా మరి ముస్లింస్కి అండగా ఉంటూ అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి మహిళలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మంచి చేసే విధంగా మరి జగన్ కూడా మీ అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువగా మీ అందరినీ కూడా ట్రీట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా అల్లా యొక్క డీమర్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని అదేవిధంగా మీరందరూ కూడా బాగుండాలని మీ మనసులో ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో అల్లా యొక్క డీమర్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి పెట్రోల్ ట్యాంక్ ఎందుకంటే ఆయన ఏర్పాటు చేస్తున్న మొత్తం మన రాష్ట్రంలో అందరికీ ఈరోజు ఈ ఇఫ్తార్ విందు నేను ముఖ్యంగా ఎందుకంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలని ఉండాలని అందరికి ఏ బాధ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తోడుతో ఉండాలని ఈ యొక్క ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.